ఎక్కడో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఎన్నో సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యి కింద మీద పడి అన్ని సబ్జెక్టులు కరెక్ట్ బోర్డర్ లైన్ లో పాస్ అయ్యి ఒక సంవత్సరం రోజులు ఉద్యోగం లేక మా నాన్న తిడుతూ పంపించే డబ్బులతో బతికి బంధువులందరూ మొహం మీద ఓస్తుంటే తుడుచుకొని ఫ్రెండ్స్ ని కాళ్ళు చేతులు పట్టుకుని రెఫరల్ ద్వారా ఒక చిన్న ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అయ్యో ఇక్కడే ఉంటే నా జీవితం సంకనాగిపోద్దని ఒక 2 సంవత్సరాల్లో ఎంఎన్సీ కంపెనీకి మూవ్ అయ్యి లీడ్ని కాకాబట్టి మేనేజర్లకు పార్టీలు ఇచ్చి సీనియర్ మేనేజర్లకు జపాలు చేసి ఈ మధ్యలో ట్రైనింగ్లన్నీ కంప్లీట్ చేసుకుని స్కిల్ సెట్ ని ఎన్హాన్స్ చేసుకుని ప్రాజెక్టులో స్టార్ పర్ఫార్మెన్స్ అవార్డులు తీసుకుని అబ్బా మనం మేనేజర్ దృష్టిలో పడ్డావరా అని ఆ మీటింగ్ లో ఈ మీటింగ్ లో మేనేజర్ని కాక కాబట్టి అది చేసి ఇది చేసి ఈ పనికిమాలిన ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ తీసుకుని ఒక మంచి ఆన్ సైట్ ప్రాజెక్ట్ బట్టి ముక్కి ముక్కి క్లయింట్ ఇంటర్వ్యూ పాస్ అయ్యి మా మహారాజశ్రీ మేనేజర్ వీసా అప్రూవ్ చేస్తే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని అబ్బా నా లైఫ్ సెటిల్ అయిపోయింది కదా అని జాకీ స్టోర్ లో అన్ని షాపింగ్లు చేసుకుని ఫైనల్ గా ఫ్లైట్ టికెట్ రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పి పోర్టల్ ఓపెన్ చేస్తే కరోనా వచ్చి అడ్డుగా నిలుచుకుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?